ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరం కూడా మనకంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మనకంటే మన పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలి, మంచి స్థితిలో వాళ్ళని చూడాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ తెలివితేటలో మేధాశక్తి ఏకాగ్రత బాగుండాలి అని ఆశిస్తూ ఉంటాం. కానీ మన పిల్లల్లో ఇలాంటివి లాభాలు మనం చూడాలనుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ మోటార్ స్కిల్స్ చాలా హెల్దీగా యాక్టివ్గా ఉండాలి. మన మెదడు కణం ఒకసారి పుట్టింది అంటే తల్లి గర్భం నుంచి మొదట 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లోపే బ్రెయిన్ సెల్స్ అన్నీ డెవలప్ అయిపోతాయి. ఎక్కువ భాగం బ్రెయిన్ ఈ ఏజ్లో డెవలప్ అవుతుంది. అందుకని ఈ ఏజ్లోనే ఆ సెల్స్ డెవలప్ అయినాయి అంటే అవి లైఫ్ 150 ఏళ్ళు. ఈ బ్రెయిన్ అంతా చూస్తే ఎక్కువ భాగం ఫ్యాటే. అందుకని బ్రెయిన్ హెల్దీగా ఉండాలంటే, దాంట్లోంచి వచ్చే నరాలు హెల్దీగా ఉండాలంటే, మోటార్ స్కిల్స్ పిల్లల్లో బాగా ఉండాలంటే పీకాన్ నట్స్ అద్భుతంగా పనికొస్తున్నాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఈ పీకాన్ నట్స్ అంటే చూడండి, ఇప్పుడు వాల్నట్స్ ఎట్లా ఉంటాయి, అవి కొంచెం రౌండ్గా ఉంటాయి, ఇవి కొంచెం పొడవుగా ఉంటాయి. వాల్నట్స్ని పోలే దగ్గర అట్లా ఉంటాయి. ఇవి చాలా బాగా పిల్లలకి బాగా మేధాశక్తిని, కాన్సన్ట్రేషన్ని, మోటార్ స్కిల్స్ని బాగా పెంచడానికి ఇది బ్రెయిన్కి అద్భుతంగా పనికొస్తున్నాయని సైంటిఫిక్గా నిరూపించారు. ఇది కేజీ 2100 రూపాయలు. కేజీ పీకాన్ నట్స్ కొంటే 1-2 నెలల పాటు పిల్లలకి చక్కగా వచ్చేస్తాయి. అందుకని రోజు ఒక 25 గ్రాములు 30 గ్రాములు అలా పీకాన్ నట్స్ని తీసుకుని నానపెట్టి కనుక చిన్నపిల్లలకి 2 ఏళ్ల వయసు వచ్చిన పిల్లల నుంచి ఇక 1.5 సంవత్సరాల పిల్లలకి మీరు ఆహారం పెడుతుంటే అవి పౌడర్ చేసేసి నానబెట్టి పేస్ట్ చేసి పెట్టచ్చు. కానీ నమలగలిగే స్థితి వచ్చినప్పుడు మాత్రం పీకాన్ నట్స్ని నానపెట్టి పెట్టాలి. అందుకని చంటి పిల్లలకు చాలా మంచిది. వీటిని నానపెట్టి కుదిరితే తొక్క తీసేసేయండి, లేదంటే వదిలేసేయచ్చు. ఇలాంటివి తేలిగ్గా డైజెషన్ అవుతాయి. నానపెట్టేసరికి వెగట అనిపించవు, మంచి పోషకాలు ఉంటాయి. ఇందులో పిల్లలకు కావలసిన మంచి బ్రెయిన్ డెవలప్మెంట్కి కావలసిన ఫ్యాట్స్ 72% ఉంటుంది. అంటే ఎంత ఎక్కువ ఫ్యాట్ అంటే 3/4 ఫ్యాటే. ఈ పీకాన్ నట్స్లో 10 గ్రాములు 100 గ్రాములు తీసుకుంటే 10 గ్రాములు ఫైబర్ ఉంటుంది, 72% ఫ్యాట్ ఉంది కదా. ఇందులో ముఖ్యంగా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్లే బ్రెయిన్కి పిల్లలకి బాగా ఇది ఉపయోగపడుతున్నదని వాళ్ళు ప్రూవ్ చేశారనమాట. అందుకని ఇది చాలామంది పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఇది చెప్తున్నాం కాబట్టి మీరు అందరూ పెట్టండి. పెద్దలైనా తినొచ్చు, చాలా మంచిది. ఇది ముఖ్యంగా ఇందులో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ పర్సంటేజ్ ఉన్నాయట. దీంతోపాటు కాంబినేషన్ బీటా సైటోస్టిరాల్ అనేది కాంబినేషన్ ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్తో ఉండటం వల్ల ఇది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతున్నది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది. ఇది మంచి కొవ్వు. ఇలాంటి తినటం వల్ల పెద్దలకు కూడా భవిష్యత్తులో గుండె జబ్బులు రాకుండా రక్షించుకోవడానికి కూడా ఇది చాలా మంచిది. కాకపోతే ఇక్కడ ఇవి ఎక్కువ క్యాలరీస్ని ఇస్తాయి కాబట్టి బరువు తగ్గాల్సిన వారు తక్కువ మోతాదులో తినాలి. ఒక 10-5 అట్లా తీసుకుంటే సరిపోతుంది. ఈ పీకాన్ నట్స్ సుమారుగా 680-690 క్యాలరీలు. అంటే మీరు మేక మాంసంతో పోలిస్తే దగ్గర 7 రెట్లు అనుకోండి. ఇక 6 రెట్ల నుంచి 7 రెట్లు మధ్యలో అంత ఎక్కువ బలాన్ని ఇస్తాయి. అంటే కోడి మాంసం మేక మాంసం కంటే 6 రెట్లు బలమైందంటే చూడండి, అవి 110-118 క్యాలరీలు, కానీ ఇది 690. అందుకని ఇది పిల్లలకి పెద్దలకి చాలా మంచివి కాబట్టి మనందరం ఇట్లాంటి కొని ఇళ్లల్లో పెట్టుకుని సీసాలు ఎప్పుడు కనపడుతుండాలన్నమాట. మీ ఇంట్లో ఆరోగ్యం ఉండాలి అంటే ఇలాంటివి మీ సీసాల్లో స్టాక్ ఎప్పుడూ ఉండాలి. మీ డబ్బుల్ని ఇలాంటి మంచి వాటికి ఖర్చు పెట్టి పిల్లలకి తినిపించండి, పెద్దలు కూడా తినండి. షుగర్ ఉన్నవారికి కూడా ఈ పీకాన్ నట్స్ ఏమీ చెయ్యవు, షుగర్ పెరగదు. ఫ్యాట్ ఫుడ్కి షుగర్ పెరగదు కదా, కార్బోహైడ్రేట్స్ తక్కువ. కాబట్టి నీరసంగా ఉండి సన్నగా ఉండి బరువు పెరగాలి, షుగర్ పెరగకూడదు, బలం పెరగాలి, కండ పట్టాలి అనుకున్నవారు పీకాన్ నట్స్ని బాగా తినొచ్చు అనమాట. ఇవన్నీ ఇందులో ఉండే లాభాలు. కాకపోతే ఆటలాడేవారికి, హార్డ్ వర్క్ చేసేవారికి, గర్భిణీలకి, బాలింతలకి, జిమ్ ఎక్సర్సైజ్ చేసేవారికి కూడా తక్కువ ఆహారం ఎక్కువ ఎనర్జీని ఇవ్వాలి. మరి ఇన్ని తింటేనే అంత ఎక్కువ శక్తి కదా. అందుకని పీకాన్ నట్స్ని అట్లా నానపెట్టుకు తినటం చాలా మంచిది. ఎండుగా అట్లా తినేసామనుకోండి ఆయిల్ లేకుండా అసలు తినలేము. ఒకవేళ తిన్నా సగం డైజెషన్ అవ్వకుండా కిందకు పోతాయి. అందుకని వీటిని నానపెట్టుకు తీసుకోవటం వల్ల మనకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి, ఈజీగా డైజెషన్ అవుతాయి, వెగట అసలు ఉండదన్నమాట. వీటిని ఇంకా గ్రైండ్ చేసి కాస్త పేస్ట్లు అయినప్పుడు కూడా వాటిని మనం కాస్త పాలల్లో ఎప్పుడన్నా కలిపి కూడా పిల్లలకు కావాలంటే ఇవ్వచ్చు, అట్లా కూడా చేయొచ్చు. వీటిని వేపి కొద్దిగా పౌడర్ చేసుకుని వీటిని వేపి ముక్కా చెక్కలాగా చేసి ఖర్జూరము తేనె వేసి వీటిని ఉండలు కూడా చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడన్నా భోజనానంతరం స్వీట్ తినాలంటే ఈ పీకా నట్స్ స్వీట్ కూడా తింటే మోటార్ స్కిల్స్ పిల్లలు పెరగటానికి, బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఏకాగ్రతకి, మెమరీకి చాలా చాలా మంచిదని, అట్లాగే పెద్దలకు అధిక బలాన్ని ఇస్తూ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని బాగా తగ్గించడానికి పీకా నట్స్ ఇంత బాగా ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.